గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. మ్యాగీ ఓ యువకుడి ప్రాణం తీసింది. కాదు కాదు, మ్యాగీ ఫోటో ఓ యువకుడి ప్రాణం తీసింది. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటో. ఏంటి ఫోటో ప్రాణం తీసిందా అనే ప్రశ్న మీకు తలెత్తిందా? అయితే వీడియో పూర్తిగా చూడండి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు నిఖిల్. ఉండేది ఛత్తీస్గఢ్లో. ఇటీవలే ఇతని పుట్టినరోజు జరిగింది. ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇద్దాం అనుకున్నాడు నిఖిల్. తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వారందరినీ పిలిచాడు. పిలుపు అందిన వారంతా రెస్టారెంట్కి వచ్చారు. అందులో ఓ యువతి యువకులు కూడా ఉన్నారు. అందులో యువతి మ్యాగీ తింటూ బర్త్డే బాయ్ నిఖిల్తో ఓ సెల్ఫీ క్లిక్ చేసింది. క్లిక్ చేసిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పెట్టి హ్యాపీ బర్త్డే మై డియర్ నిఖిల్ అని పోస్ట్ చేసింది. ఫోటో చూసిన వారంతా లైక్ చేశారు. ఒక్కరు తప్ప, అతనే యువతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వికాస్ భగత్. నిఖిల్ తో తన మాజీ ప్రియురాలు ఉన్న ఫోటోను చూసి ఓర్వలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. నిఖిల్ పై కక్ష పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో నిఖిల్ కు మెసేజ్ చేశాడు, కలవాలని చెప్పాడు. దీంతో నిఖిల్ వికాస్ భగత్ ను కలిసేందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య యువతి గురించి మాట పెరిగింది. మాటలు కాస్త చేతి దెబ్బల వరకు వెళ్ళాయి. ఇద్దరు ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. ఇంతలోనే వికాస్ భగత్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. నిఖిల్ ను చితక్కొట్టారు. దీంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఒళ్ళంతా గాయాలతో ఇంటికొచ్చాడు. ముఖమంతా గాయాలతో ఇంటికి తిరిగి వచ్చిన అతడు కుటుంబ సభ్యుల వద్ద అసలు విషయం దాచిపెట్టాడు. యాక్సిడెంట్ లో గాయాలయ్యాయని చెప్పాడు. కానీ అదే రోజు అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు నిఖిల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత నిఖిల్ మృతి చెందాడు. ఇక గాయాల విషయమే డాక్టర్లు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఖిల్ తల్లిదండ్రులు. పోలీసులు ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది. వికాస్ భగత్ తన ఫ్రెండ్స్తో నిఖిల్ ను కొట్టడం వల్లే అతను మృతి చెందాడని తేలింది. దీంతో వికాస్ భగత్ తో పాటు అతని స్నేహితులు అర్జున్, మలయాళం కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.